ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కర్నూలులో హత్యకు గురైన ఇద్దరు టీడీపీ నేతల కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణమన్నారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. సీబీఎం గారే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడైతే అయిరా. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన అరాచకాలు, దాడులు, దొంగ కేసులు మనం చూస్తున్నాం. అందుకే జగన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈరోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాయలసీమలో రక్తం పారుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు కానీ, తాగునీరు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు, ఉర్దూ యూనివర్సిటీ ఇవన్నీ పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కానీ, ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే, ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు, హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. ఇప్పటికే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 1400 ఘటనలు జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళపైన ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్షన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తాం జరిగింది. ఈరోజు మనం చూస్తే మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది, బనగానపల్లిలో ఆయన ఇంటి పైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామకృష్ణరాజుది ఏమైంది, ఈ ఫ్యాక్షన్ రెడ్డి వ్యతిరేకంగా మాడినందుకు అతి దారుణంగా లాకప్లో కొడతాం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు, బీఆర్ గురించి విన్నాము, దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మనం అడిగే పరిస్థితి వచ్చింది. నిన్న పాణ్యంలో ఏం జరిగింది, ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాగేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఎవరో చనిపోతే చిన్న కర్మ కార్యక్రమం వెళ్ళినందుకు అతి దారుణంగా వాళ్ళని వెనకాల నుంచి జీప్లో వచ్చి గుద్ది కత్తులు తీసుకుని పశువులకైనా దారుణంగా నరికేస్తాం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తాం జరిగింది. ఎంత అన్యాయం చూడండి, వాళ్ళు చేసిన తప్పేంటి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నారు, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు, గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ చేసిన పాపానికి ఈరోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నారు. ఇక్కడ ఒక కుక్క ఉంది, బాగా మరుగుతుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే సీబీఎం గారే వాస్తవాలు బయటపడుతుంది. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. సీబీఎం గారే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడైతే అయిరా. అంతేగాని మా నాయకుల్ని, మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా? అయ్యా జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు, కత్తితో బతికేవాడు, కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా.